రెడ్టిడిలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. సో పల్నాడు డిస్టిక్ లో నెక్స్ట్ వచ్చేసి చిలకలూరిపేట. ఈ చిలకలూరిపేట పేరు కూడా చాలా మనం వినగానే మనకు గుర్తొచ్చే పేరు విడుదల రజని పొలిటికల్గా. ఎవరు? విడుదల రజని. బట్ ఇప్పుడు విడుదల రజని గారిని గుంటూరు అయితే ఇన్ఛార్జ్గా మాత్రమే జరిగింది. గుంటూరు నుంచి సీట్ అయితే ఆమెకు వచ్చేసింది. ప్రస్తుతంగా వైసీపీ నుంచి మల్లెల రాజేష్ నాయుడు, మల్లెల రాజేష్ నాయుడు వైసీపీ నుంచి అయిన సీట్ అయితే వచ్చేసింది. టీడీపీ నుంచి వచ్చేది రత్తిపాటి పుల్లారావు, పత్తిపాటి పుల్లారావు. ఈయన టీడీపీ జనసేన ఉమ్మడి కూటమిలో భాగంగా ఈయనైతే సీట్ అయితే వచ్చేసింది పత్తిపాటి పుల్లారావు గారికి. వీళ్ళలో ఉన్న వీళ్ళిద్దరు, ముఖ్యంగా వీళ్ళిద్దరు కూడా ఓసీ. ఓసీ అంటే మల్లెల రాజేష్ నాయుడు అనేతను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పత్తిపాటి పుల్లారావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. లాస్ట్ టైము ఇక్కడ చిలకలూరిపేట నుంచి విడుదల రజని గారు అయితే పోటీ చేసి గెలుపొందడం అయితే జరిగింది. వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసరికి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే రజని గారు అయితే చాకలి వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో అక్కడ వచ్చేసరికి కాపు చాకలి ఈ ఇద్దరు ఓట్లు బాగా మెండుగా అయితే రజని గారికి బాగా పడ్డాయి. అంటే ఏమో పెళ్లి చేసుకుంది కాపు కొలస్తున్న వ్యక్తిని, కానీ ఎలక్షన్లో నిలబడినప్పుడు బీసీ కొలస్తున్నారని, నేను ఒక చాకలి కుటుంబానికి సంబంధించిన వ్యక్తురాలని అని ఆ లాస్ట్ టైం ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఆమె అలా చెప్పుకుంది ప్రజల్లోకి వచ్చి. సో కాపు ఓట్లు అంటే ఆమెకే పడ్డాయి, చాకలి కొలస్తుల ఓట్లు పడ్డాయి, బీసీ కొలస్తుల ఓట్లు పడ్డాయి, మైనార్టీ ఓట్లు కూడా ఆమెకే పడ్డాయి. చిలకలూరిపేట లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు రజనీ గారు బాగా జనాలకి బుల్లెట్ బండ్లు కొనిపెట్టడం కానీ, జనాలకి డబ్బు బిస్కెట్లు విసిరేసినట్టు డబ్బు విసిరేసినట్టు ప్రచారం అయితే బాగా జోరందుకుంది అప్పట్లో. సో అదే క్రమంలో మల్లెల రాజేష్ నాయుడు దగ్గర కూడా ఇన్ఛార్జి పదవి ఇచ్చినప్పుడు ఈ రాజేష్ నాయుడు దగ్గర కూడా దాదాపు 6.5 కోట్ల రూపాయలు చిలకలూరిపేట ఎమ్మెల్యే రజని ఎవరైతే ఉన్నారో ఆమె తీసుకుందని ఈ మల్లెల రాజేష్ నాయుడు అతను ఆరోపించడం జరిగింది. అదే క్రమంలో ఈ మల్లెల రాజేష్ నాయుడు ఒక మున్సిపాలిటీ స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు. ఇంకోటి వచ్చేసరికి పత్తిపాటి పుల్లారావు. ఈ పత్తిపాటి పుల్లారావు కూడా లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్లో కూడా ఈయన మినిస్ట్రీ చేయడం అయితే జరిగింది పత్తిపాటి పుల్లారావు. ఈ పత్తిపాటి పుల్లారావు గారి మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే షాడో ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ అని. లాస్ట్ టైము మంగళగిరి దగ్గర టోల్ ప్లాజా ఉంటుంది, ఆ టోల్ ప్లాజా దగ్గర టోల్ కట్టకుండా మా ఆయన ఎమ్మెల్యే నన్ను వదిలిపెడతారా వదిలిపెట్టాలని ఒక విధ్వంసం అయితే సృష్టించింది ఈ పత్తిపాటి పుల్లారావు గారి వైఫ్. సో ఆమె మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే, ఈయన మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే షాడో ఎమ్మెల్యే వాళ్ళ భార్య అక్కడ ఏ అభివృద్ధి పనులు జరగాలన్నా సరే మన అరుంధతిని వెళ్ళి కలవాలి, ఏ అభివృద్ధి పనులు జరగాలన్నా సరే ఏ సంక్షేమం అందాలన్నా సరే పత్తిపాటి పుల్లారావు గారి వాళ్ళ వైఫ్ని వెళ్ళి అడగాలి అని ఒకప్పుడు ఒక బాగా టాక్ నడిచింది. అది ఎంత మేరకు వాస్తవం అనేది మా అక్కడ ఉన్న ప్రజలకే తెలియాలి. సో వీళ్ళిద్దరు వచ్చేసరికి మల్లెల రాజేష్ నాయుడు అతను కూడా ఆర్థికంగా చాలా బలవంతుడు, ఇతను కూడా బాగా ఎలక్షన్కి బాగా డబ్బు పెట్టగలరు. అదేవిధంగా పత్తిపాటి పుల్లారావు మొన్న వీళ్ళ కొడుకు మీద కూడా ఐటీ దాడులు అయితే నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు ఆయన మీద వాళ్ళ కొడుకు మీద ఐటీ దాడులు అయితే నిర్వహించడం జరిగింది. ఈ పత్తిపాటి పుల్లారావు కూడా ఆర్థికంగా చాలా బలవంతుడు, ఎందుకంటే ఒకప్పుడు విడుదల రజని కూడా వీళ్ళ కింద నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయికి తెలిపారు. ఈ పత్తిపాటి పుల్లారావు కూడా ఆర్థికంగా చాలా బలవంతుడు, ఒకప్పుడు మినిస్టర్గా చేశారు, లోకల్లో కూడా ఆయనకి బాగా సపోర్ట్ ఉంది, ఆయన జనాలకు మమేకం అవుతారని ఒక టాక్ అయితే ఉంది. ఈయన లోకల్ ఏమొచ్చరికి నాన్ లోకల్ అని ఒకప్పుడు ఒక టాక్ నడిచింది. సో మరలా పత్తిపాటి పుల్లారావు గారు గెలిచే అవకాశాలు అయితే టీడీపీ నుంచి ఉన్నాయని మేము భావిస్తున్నాము. మా సర్వేలో కూడా తెలియదని మేము అనుకుంటున్నాము. కానీ బట్ డెఫినెట్గా ఈ రాజేష్ నాయుడు అతను పత్తిపాటి పుల్లారావు గారికి టైట్ ఫైట్ ఉంటుంది, డెఫినెట్గా టైట్ ఫైట్ ఉంటుంది. కానీ గెలిచే అవకాశాలు అయితే మాత్రం పత్తిపాటి పుల్లారావు గారికి ఉంటాయి, ఎందుకంటే లాస్ట్ టైం గెలిచింది కేవలం 8,000 ఓట్లే గెలిచాయి, 8,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ 8,000 ఓట్లు జనసేన నుంచి బీజేపీ నుంచి ఖచ్చితంగా మరలా టీడీపీ పడే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని పత్తిపాటి పుల్లారావు గారు గెలిచే అవకాశాలు చిలకలూరిపేట నుంచి ఉందని మేము భావిస్తున్నాము, మా సర్వేలో కూడా తెలియదు.